ఇక మరికొన్ని గంటల్లో ట్వంటీ ప్రపంచ కప్ భారత్ పాక్ క్రికెట్ సమరం ప్రారంభం కాబోతోంది ఇరవై ఎనిమిది నెలల తర్వాత ఇరు దేశాలు మ్యాచ్ ఆడుతూ ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మ్యాచ్ను వీక్షించేందుకు నిజామాబాద్ వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జిల్లాలో ఎటు చూసినా ఇండియా పాక్ మ్యాచ్ పై దానికి సంబంధించి చర్చ జరుగుతోంది మ్యాచ్ను చూసేందుకు భారీ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నామని క్రికెట్ అభిమానులు అంటున్నారు క్రికెట్ అభిమానుల మనోగతం ఎలా ఉందో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు ఈ రోజు భారత్ పాకిస్తాన్ తో తలపడనుంది హై వోల్టేజ్ సిద్ధమైంది నిజామాబాద్ జిల్లా క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఐసీసీ టోన్ లో ఇప్పటి వరకు తలపడి భారత్ తలపడిన పాకిస్తాన్ ను ప్రతిసారి కూడా భారత్ పాకిస్తాన్ ను చిత్తు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రతిసారి కూడా భారత్ గెలిచింది అయితే ఈ రోజు కూడా గెలుపు ఖాయం అని చెప్పేసి క్రికెట్ అభిమానులు ఆ అంటా ఉన్నారు ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ యొక్క మ్యాచ్ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది అయితే ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు ఆ కోహ్లీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండియా జట్టు గెలుస్తుందని చెప్పేసి వారు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు ఆ దీనికి సంబంధించి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా క్రికెట్ ఫీవరే ఉందని చెప్పవచ్చు నిజామాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే సర్వం సిద్ధమైంది తెరలు కూడా ఆ టీవీ తెరలు కూడా ఏర్పాటు చేసుకుని చూసేందుకు కూడా సమాయత్తం అవుతున్నారు మనతో పాటు క్రికెట్ అభిమానులు క్రికెట్ ఆడే క్రీడాకారులు ఉన్నారు మనం ఒకసారి వారిని మాట్లాడించే చేద్దాం చెప్పండి గతంలో కూడా ఐసీసీ ట్వెన్ లో ప్రపంచ కప్ కావచ్చు టీ ట్వంటీ కావచ్చు భారత్ దే పై చేయింది పాకిస్తాన్ మీద ఈ రోజు ఏ విధంగా జరగబోతుంది ఏమనుకుంటున్నారు ఇవాళ ఇండియా గెలుస్తుంది కోహ్లీ నాయకత్వంలో అందరూ మంచిగా ఇప్పటి వరకు మంచిగా ఆడినరు ఇవాళ కూడా మంచిగా ఆడతారు కాబట్టి ఇవాళ మన కోహ్లీ గెలుస్తుంది అలాగే ప్రపంచ కప్లో కూడా లాస్ట్ వరకు గెలిచి లో గెలిచి ఫైనల్ కప్ కూడా మనది మనమే గెలవాలని కోరుకుంటున్నాం ఈరోజు జరిగే మ్యాచ్ కోసము మేము రాజరాంద్ర థియేటర్ దగ్గర పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాము దాంట్లో ఈరోజు సాయంత్రం చాలా పెద్ద ఎత్తున అందరూ గ్యాదర్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తుంటాము సో నేను చెప్తున్నాను పక్కా ఈరోజు కోహ్లీ సేననే విజయం సాధిస్తుంది కమాన్ ఇండియా ఎన్నో సంవత్సరాలుగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఎదురు చూస్తున్నాము ఈరోజు కోహ్లీ సేన కంపల్సరీ గెలుస్తుంది చెక్ ద ఇండియా ఇండియా పాకిస్తాన్ ఈరోజు సెవెన్ ఓ క్లాక్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందండి అది మనకు ఎట్లా అంటే యువతకి ఒక మంచి ఆదర్శమైన టైం కాబట్టి ఇది ఈరోజు ఇండియా కంపల్సరీ గెలవాలని కోరుకుంటున్నామండి ఈరోజు ఇండియా వర్సెస్ పాకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న మ్యాచ్ కోసం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎన్ని ఎన్ని రోజుల తర్వాత మనకి మ్యాచ్ వచ్చింది దీనిపైన కూడా ఇండియాకి చాలా రికార్డ్ ఉంది ఆఫ్టర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దాని తర్వాత మ్యాచ్ జరుగుతుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి దానికి మనం ఎట్లనైనా ఇండియాకి సపోర్ట్ చేయాలి రైట్ మీరు చెప్పండి అంటే ఇండియా జట్లో ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు కోహ్లీ కోహ్లీ కంపల్సరీ ఆడతాడు ఆల్ బెస్ట్ ఇండియా అదే ఇక్కడ క్రికెట్ అభిమానులు మాత్రము ఒకటే కోరుకుంటా ఉన్నారు ఈ రోజు ఖచ్చితంగా ఇండియా జట్టు పాకిస్తాన్ మీద మరోసారి పైచే సాధిస్తుంది కోహ్లీ సేన విజయం సాధిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు అయితే క్రికెట్ మ్యాచ్ రాత్రి సెవెన్ థర్టీ కి క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది దీనికి చూసేందుకు తిలకించేందుకు కూడా నిజామాబాద్ లో భారీ తెరలు కూడా ఏర్పాటు చేసుకున్నారు ఫ్లెక్సీలు కూడా ఇప్పటికే జిల్లా కేంద్రంలో పలు చోట్ల క్రికెట్ అభిమానులు కూడా ఏర్పాటు చేసుకొని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి హై ఓల్టేజ్ మ్యాచ్ ను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు క్రికెట్ అబాటులు కంపెంపో రాజేష్ హైను